ప్లీజ్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న పదేళ్ల కొడుకు అవాక్కైన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా అప్పట్లో రాజులు ఏలిన మహానగరం ఇప్పటికీ అక్కడ కొద్దో గొప్ప రాజవంశస్థులు ఉన్నారు అయితే అక్కడ ఉండే వాళ్ళంతా ధనవంతులైతే కాదు ఇది తెలుసులే అనుకుంటున్నారా ఎవరికి ఇరక పదేళ్ల బాలుడు కూడా లక్ష్యాధికారిగా ఉండొచ్చు అవును అక్కడో బాలుడు లక్ష్యాధికారి అంట పది ఎకరాలు సంపాదించాడు కూడా అంతేనా ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నాడట ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లాడికి అంత ఆస్తి ఉన్నట్లు అతడికే తెలియదు అంతేకాదు ఐటీ రిటర్న్లు కడుతున్నట్లు కూడా తెలియదు ఓహో ఇదేంది కుడి చేతితో కట్టేది ఎడమ చేతికి కూడా తెలియకూడదని అలా అనుకుంటున్నాడు అనుకుంటే పాలిటిక్స్లో కాలేసినట్లే నిజంగా అతనికి తెలియదు ఇదంతా ఒక ఎత్తే అయితే అంతటి రిచ్ కిడ్కి పెద్ద ఇల్లే ఉండొచ్చని అధికారులు అనుకున్నారు ఈ ఆస్తులు హోదాను ఆధారం చేసుకునే అధికార యంత్రాంగం అతని తల్లి అకౌంట్లో పడాల్సిన అమ్మఒడి పథకాన్ని ఆపేశారు జగనన్న చేయుత నిలిచిపోయింది అన్నయ్యకు రావాల్సిన వసతి దీవెనకు బ్రేక్ వేశారు తాజాగా తెల్ల రేషన్ కార్డు తొలగింపునకు రంగం సిద్ధమైంది కారణం తెలుసుకునేందుకు గ్రామ సచివాలయానికి వెళ్ళిన తల్లిదండ్రులకు కళ్ళు బయర్లు కమ్మే సమాచారం తెలిసింది పదేళ్ల తమ కుమారుడు కుషాల్ ధనవంతుడని రికార్డులో ఉంది దీంతో తమ బిడ్డ ఐదో తరగతిలోనే ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడో ఆ దంపతులకు అర్థం కాలేదు ఇది ఎలా సాధ్యమవుతుందో సచివాలయ సిబ్బందికి వారిని పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగానికే తెలుసు ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసుకుందామా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి పంచాయతీ సాంబయ్య పాలయానికి చెందిన కల్లింపూడి శ్రీనివాసరావు రమణి దంపతుల కుమారుడే ఈ కుషాల్ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన రెండు పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల మెట్ట భూమి ఉంది పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడం ఇతర పన్నులు కూడా స్థానికంగా దొరక్కపోవడంతో పొట్ట చేత పట్టుకుని పిల్ల పాపలతో శ్రీనివాసరావు విశాఖపట్నం వెళ్లాడు నెలకు పదివేల వేతనానికి పనిచేస్తున్నాడు అయినా జీతం ఎటు సరిపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు ఇద్దరు కుమారుల్లో పెద్దవాడికి ఇంటర్ పూర్తయింది చిన్నవాడు కుషల్ ఐదో తరగతి చదువుతున్నాడు ఎలాంటి ఆదాయం లేదు కానీ ఇతనికి తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల భూమి ఉన్నట్లు పన్నెండు వందల రూపాయలు కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్లు వేలాది రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెల్లిస్తున్నట్లు ప్రభుత్వ సిబ్బంది రికార్డుల్లో పొరపాటున నమోదు చేశారట శ్రీనివాసరావు మధ్యతరగతి కుటుంబం కావడంతో గతంలో జగన్ ప్రభుత్వం అందజేస్తున్న అమ్మఒడి చేయూత పథకాలు అందుకున్నాడు అయితే రికార్డుల్లో కుమారుడికి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల భూమి ఉన్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్లు నమోదవడంతో వారికి రావాల్సిన ఈ అమ్మఒడి చేయూత పథకాలు ఆపేశారు ప్రభుత్వ అధికారులు అంతేనా పెద్ద కుమారుడికి విద్యా దీవెన పథకము వర్తించలేదు భవిష్యత్తులో విద్యా దీవెన వర్తించబోదని రేషన్ కార్డు కూడా రద్దవుతుందని తెలిసిన ఆ కుటుంబం సచివాలయం అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటికీ ఫలితం దక్కలేదట ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందనలో ఓ మూడు సార్లు అర్జీలు పెట్టుకున్నా స్పందించలేదట ఇదే విషయమై ఆరా తీయగా ఇటువంటి కేసులు జిల్లాలో ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నట్లు తెలిసింది